పెట్రోల్ డీజిల్ ధరల తగ్గింపు అనేది అత్యంత ముఖ్యమైనటువంటి మోడీ సర్కార్ 2014 నుండి 19 దాకా అధికారంలో ఉన్నప్పుడు లేని వేధింపు మధ్య తరగతిని బాధించినటువంటి సంఘటన. అంతకుముందు ఇన్కమ్ ట్యాక్స్ తగ్గించారు, ధరల అదుపులో పెట్టారు, అందుకనే ఆయన 2019 భారీ మెజార్టీ ఇచ్చి ఎన్నుకున్నారు. సరే, మన ఆంధ్ర తెలంగాణని పక్కన పెట్టేద్దాం, దేశవ్యాప్తంగా ఎన్నుకున్నారు, ఈవెన్ తెలంగాణలో కూడా 4 సీట్లు ఇచ్చారు. తర్వాత అదే మధ్య తరగతి మోసపోయినటువంటి పరిణామం చోటు చేసుకుంది. అది పెట్రోల్ డీజిల్ ఈ ప్రపంచవ్యాప్తంగా ధరలు తగ్గిన టైంలోనూ తగ్గించలా, పెరిగినప్పుడు మాత్రం పెంచేశారు. గ్యాస్ అంతే, ప్రపంచవ్యాప్తంగా తగ్గినప్పుడు తగ్గించలా, పెరిగినప్పుడు మాత్రం పెంచేశారు. అదే వాళ్ళని అనేక చోట్ల గద్దె దించింది. హిమాచల్ ప్రదేశ్లో ఓడిపోవడానికి కారణమైంది, కర్ణాటకలో గద్దె దిగడానికి కారణమైంది, అయినా మారల. ఇప్పుడు మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, తెలంగాణ, మిజోరాం ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో ప్రజల్లో ఈ ధరల పెరుగుదల మీద తీవ్ర వ్యతిరేకత ఉంది. విపక్షాలు ఆటోమేటిక్గా, అక్కడ ఉన్నటువంటి బీజేపీ వ్యతిరేక పక్షాలు అదే హైలైట్ చేస్తున్నాయి. కాబట్టి ఆ విషయం తమకు నివేదిక అందాక 200 రూపాయలు తగ్గించారు గ్యాస్కి. వాస్తవంగా పెంచింది 600, 500 నుంచి 1150, 450 నుంచి 1150 అంటే 700 రూపాయల దాకా పెరిగింది, 200 తగ్గించారు. దానికితో చంకలు గుద్దేసుకుంటున్నారు, ఇది తప్పు నెంబర్ వన్. రెండవది పెట్రోల్ డీజిల్. ఇప్పటికిప్పుడైనా సరే రాష్ట్రాలకి జిఎస్టీ వసూలు ఆపేస్తే ఇవాళకి 80 రూపాయలకు వచ్చేస్తాయి, ఆంధ్రాలో 75 రూపాయలకు వచ్చేస్తాయి, తెలంగాణలో 80 రూపాయలకు వచ్చేస్తాయి. లేదు, కేంద్ర ప్రభుత్వం ఇంకో 10 రూపాయలు తగ్గించుకుంటుందో తగ్గించుకోవాలి. అదేమంటే కేంద్రం పేరుతో రాష్ట్రాలు, రాష్ట్రం పేరుతో కేంద్రం దోచేస్తూ ఉంటే నెగిటివ్ మాత్రం అక్కడ ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వానికే, అది గుర్తుపెట్టుకోవాల్సి ఉంది. అవి తగ్గించకపోతే ప్రజల్లో వ్యతిరేకత అట్లాగే ఉంటుంది.